హనుమంతరావు అన్నగారు ఇప్పుడు మాట్లాడతారు. సభకు నమస్కారం. మిత్రులారా, ఈనాడు ఈ మీటింగ్ జరుగుతుందంటే పోలీసు ఎంత ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలియాలి. నేను గత 40 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నా, పిసిసి ప్రెసిడెంట్గా కానీ పిసిసి సెక్రటరీగా కానీ ఇందిరాగాంధీ సభలు చేశాం, రాజీవ్ గాంధీ సభలు చేశాం, సోనియా గాంధీ సభలు చేశాం. ఈ సభకు ఎన్ని ఇబ్బందులు పెట్టిండో వచ్చే ప్రజలకందరికి తెలియాలి, కార్యకర్తలకు తెలియాలి. ఈ కేసీఆర్ కేటీఆర్ ఈ రాష్ట్రంలో కేవలం నియంత్రిత పాలన చేస్తూ ఆఖరికి ఆయన ఏమంటాడు, ఎన్ని ఇబ్బందులు పెట్టిండు, 29 ఆంక్షలు పెడతారు, 12,000 మంది కంటే ఎక్కువ రావద్దు, ఈడ నిలబడవద్దు, ఈడ కూర్చోవద్దు, ఈ రూటు రావద్దు, ఈడ ఏమిట్రా మీ అయ్య జాగి రారా భాయ్? ప్రజాస్వామ్యం ఇది, ప్రతి ఒక్కరికి రైట్ ఉన్నది. ఈనాడు ఎన్నికల కమిషన్ కోడ్ రానేదే, ఎవడో రాను మా మీటింగ్ పెట్టుకుంటే రాహుల్ గాంధీ మీటింగ్ సక్సెస్ అవుతుందన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ దెబ్బతింటుందని, నీ కొడుకును ముఖ్యమంత్రి చెయ్యాలని సేవల్లో పెడితే సేవల కేటీఆర్ మీటింగ్ అంటారు. అదేవిధంగా మరి ఆ ప్రాంతంలో మహేశ్వరం ప్రాంతంలో పెడితే ఆడ కూడా ఇబ్బంది పెట్టారు. అదే కాకుండా ఆయన అహంకారం ఏడదానికి వచ్చింది, కేసీఆర్ నీ కొడుకును ముఖ్యమంత్రి చేయకముందు ఆయన మాటలు ఏమిట్రా, ఏమనుకోని అంటున్నాడు, చదువుకున్న వ్యక్తేనా? కాంగ్రెస్ కోటేస్తే మురికి నీళ్ళ లేచిన డ్రైనేజీ లేచినట్ట. అరే కాంగ్రెస్ ఇచ్చి నీకేం తెలుసురా ఈ దేశ స్వాతంత్రం గురించి? మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సర్దార్ పటేల్ లాంటి వారు దేశ త్యాగం తెచ్చి ఈ దేశానికి ప్రజాస్వామ్యం తెచ్చిన దేశానికి కాంగ్రెస్ పార్టీ అట మురికి అయిపోయిన ఆదరే బాబు. ఇంకోటి అంటాడు గులాంగిరి చేయం, నిన్నటిదానికి మీ అయ్య ఏం చేసిండ్రా, మీ నాయన ఏం చేసిండు, సోనియా గాంధీ గులాంగిరి చేసిండా లేదా? ఇవాళ నీ కుటుంబం తెలంగాణ వచ్చే వరకు సోనియా గాంధీ గులాంగిరి అన్నాడు. తెలంగాణ వచ్చినాక ఎవరు, ఈమె ఎవరు? అరే మీకే వస్తాయి రా మాటలు, మాకు కూడా వస్తాయి, కానీ మా సాంప్రదాయం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి పార్టీ, రాహుల్ గాంధీ వచ్చి 4 మాటలు చెప్తే నువ్వు దమ్ముంటా, నువ్వు కూడా మీటింగ్ పెట్టు. రాహుల్ గాంధీ ఏం చెప్పిండో దానికి సమాధానం చెప్పు. అంతేగాని మీటింగులు పెట్టుకోకుండా ఈనాడు దీని మీద మోరున్నదా? పోలీసు ఏసీపీఓ డీసీపీఓ సైన్ పెడతాడు. మా బహిరంగ సభలో మేము మీటింగులు పెట్టుకుంటాం, మేము కార్డులు చెప్పడంతో మా పిసిసి ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ సంతకాలు పెడతాడు. ఏమనంటే ఎస్పీజీ అట, ఇవేం ఆంక్షలో నాకు అర్థమైతే లేదు. కార్యకర్తలారా ధైర్యంగా ఉండండి, మొన్న జరిగిన ఎన్నికలు వేరు, ఇవాళ కేంద్రంలో జరిగే ఎన్నికలు వేరు. ఇవాళ ఆయన గట నరేంద్ర మోడీకి నిద్రలో కూడా పాకిస్తాన్ కనిపిస్తుంది, మాకు నిద్రలో ఉగ్రవాదులు కనిపిస్తుండ్రా బాబు. నీకు పాకిస్తాన్ కనిపిస్తే నిన్నగానే ఒక సైనికుని అపహరణ చేశారు. ఇవాళ ఏది ఇవాళ పేపర్లో వచ్చింది, ఉగ్రవాదుల కార్యక్రమం కంటిన్యూస్గా జరుగుతున్నది. ఇవాళ సైనికులు సాక్రిఫైస్ చేస్తే దాన్ని కూడా బీజేపీ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మా రాహుల్ గాంధీ గారు ప్రజల పక్షాన నిలబడాలని, త్యాగం చేసినటువంటి సోనియా గాంధీ ఈ దేశంలో తెలంగాణ ఇవ్వాలని నీ ముఖం చూసి ఇవ్వలేదురా బాబు. ఉస్మానియా విద్యార్థులు, కాకతీయ విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేస్తున్నారని మా తల్లి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళను నోటికొచ్చినట్టు తిట్టడం, ఏదో నువ్వు గెలిచిపోయినట్టు 16 సీట్లు వచ్చినట్టు ఫెడరల్ ఫ్రంట్ పెడతాడట. ఎవడున్నాడురా నీ ఎంబడి? ఏ పోయినావు? ఒరిస్సా పోయినావు? వెస్ట్ బెంగాల్ పోయినావు? ఎక్కడన్నా నీకు సపోర్ట్ దొరికిందా? ఒక్క దగ్గర దొరికేటట్టు ఉంది, ఆయన కూడా సగం సగమే, జగన్మోహన్ రెడ్డి. ఆయనను ఫెడరల్లో కలుపుకోవాలని, ఆయన 50% ఇటున్నాడు, 50% నరేంద్ర మోడీ వైపు ఉన్నాడు. ఇవాళ నీ డ్రామాలు ఎన్ని రోజులు నడుస్తాయి? ప్రజలలో ఈనాడు మార్పు కనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు ఇవాళ ఒక మంచి ప్రోగ్రామ్ అనౌన్స్ చేయబోతున్నాడు. ఏ తల్లి వాళ్ళ గ్రాండ్ మదర్ అయినటువంటి ఇందిరాగాంధీ బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన చేసిందో, అదేవిధంగా వీరు కూడా సామాన్య పౌరునికి బిలో పావర్టీ ఉన్న వారికి సహాయం చేయాలని ఆలోచన చేస్తుంది.
అందుగురించి ఆయన ఇవాళ అనౌన్స్ చేయబోతున్నాడు. అదే విధంగా నాది ఒక కోరిక ఉన్నది రాహుల్ గాంధీ దగ్గర, క్రిమినల్ అనేది ఎత్తేయాలి. ఇవాళ 1993లో మండల్ కమిషన్ వస్తే ఇవాళ అడగడం మా పిల్లలు 10% కూడా దాటలేరు ఉద్యోగాల. క్రిమినల్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మన ప్రభుత్వం వస్తే ఏ విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఉందో అదే విధంగా క్రిమినల్ ఎత్తేస్తామని చెప్తే తప్పనిసరిగా దేశ ప్రజలందరూ కూడా బీసీలు ఈనాడు మోర్ దాన్ 50% ఉన్నారు, వారందరూ తప్పనిసరిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూస్తారని ఇప్పటికే నేను 2 లెటర్లు రాసినా. మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం వస్తే క్రిమినల్ ఎత్తేస్తాం, అదేవిధంగా ఉగ్రవాదాన్ని అణిచివేస్తామని మా రాహుల్ గాంధీ గారు చెప్తారని చెప్తూ ఇప్పటికే కాలాతీతమైంది. మిగతా నాయకులు కూడా మాట్లాడాలి, మా నాయకుడు వస్తున్నాడు వారి భాష వినాలి. వారు తప్పనిసరిగా మనం అడుగుజాడలో నడుస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలలో మనం అందరం కలిసికట్టుగా గెలిపించాలని కోరుతూ ఇంతటితో జై హింద్, జై తెలంగాణ.